శుభం బియాదు. శ్రీ గురు భ్యో నమః. తులారాశి వారికి మార్చి 15వ నుండి 31వ వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం మాట్లాడుకుంటే, తులారాశికి కుటుంబ స్థానంలో గురుడు, తృతీయంలో శని, చతుర్థంలో శుక్రుడు, పంచమంలో రవి, సప్తమంలో కుజుడు, భాగ్యంలో రాహు. తులారాశి వారు కొంచెం బ్యాలెన్సింగ్గానే ఉంటుంది వ్యవహారం. కారణం ఏంటంటే సప్తంలో కుజుడు ఉన్నాడు, స్వక్షేత్రం బలంగా ఉన్నాడు. భార్య అయితే భర్త బలంగా ఉంటాడు, భర్త యొక్క స్థానం అయితే భార్య బలంగా ఉంటుంది. ఆపోజిట్ వాడు బలంగా ఉంటారు, తులారాశి వాడికి ఆపోజిట్ ఎవరైతుంటే వాడు. భాగ్యంలో రాహు ఉన్నాడు కాబట్టి ఎప్పుడునో రావాల్సిన ఒక్కసారిగా అగినట్టు కనిపిస్తుంది సడన్ గా. ఒక 15 రోజులు దీని ప్రభావం ఉంటుంది. నిన్నటి వరకు ఇది అయిపోతుంది అనుకున్న విషయం ఆగిపోయి దానిలో కొంత నష్టం జరిగి మనం బయటపడవలసిన అవసరం పడుతుంది. 1000 రూపాయలు వస్తానని చోట దాని మీద ఒక 100 రూపాయలు ఖర్చు పెడితే కానీ ఆ 1000 రూపాయలు మనకు రావు. ఇటువంటి పరిస్థితి తులారాశి వారికి కొంచెం బాగానే కనిపిస్తుంది. లాభమైన ఉంటుంది, లాభంలో కొంత నష్టపోతారు, అటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ స్థానంలో గురువులు ఉన్నాడు కాబట్టి కుటుంబ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. భార్య, భర్త, పిల్లలు, సంసారం అదంతా బాగానే ఉంటుంది. ఎటు వచ్చేటంటే మనకు రావాల్సిన ఆర్థికమైన బలం, భాగ్యం, ఏ భాగ్యం కోసం మనం వెతుకుతున్నామో ఆ భాగ్యంలో కొంత భాగం మనకు నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. 7 ఇంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి, బలంగా ఉన్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్య కొంత అన్యోన్యత కోల్పోయే అవకాశం ఉన్నప్పటికీ గురు బలం వలన అన్యోన్యత నుండి బయటపడడానికి అవకాశం బాగా కనిపిస్తుంది. పిల్లల విషయానికి వచ్చినప్పుడు సంతానం కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరిగే అవకాశం ఉంది. తులారాశి వారు ఏమాత్రం భయపడగలరు. పిల్లలు వాళ్ళ పిల్లల గురించి టెన్షన్ పడవలసిన అవసరం ఏమీ అవసరం లేదని చెప్పగలుగుతామండి. అయితే ఇక్కడ ఏంటంటే తులారాశి వాళ్ళు బ్యాలెన్స్గా ఉన్న తులారాశి వారికి ఎటువంటి పాపగ్రహ దృష్టి ఉందా అంటే అటువంటి ఏమి కనిపించట్లేదు. కాబట్టి శుభ దృష్టితో శుభయోగంలోకి వెళ్ళడానికి చేయాల్సిన మొట్టమొదటి కార్యక్రమం భాగంగా అంటే తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని చేస్తే ఈ మనోవేద నుండి బయటపడడం, అనవసరం టెన్షన్ నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. టెన్షనే తప్ప అక్కడ నష్టం జరగదు, కానీ ఆ టెన్షన్ వలన ఆరోగ్య సూత్రంలో కొన్ని ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఓం నమో నారాయణ అనే మంత్రం సాధన చేస్తూ చేయండి. రోజు ఉదయం లేవగానే దానివల్ల కొంత సత్ఫలితాలు వస్తాయి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియ్యాలు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.